ఈరోజు మా విలేజ్ దగ్గర మీకు పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను. సంగమేశ్వరం పుణ్యక్షేత్రం పేరు. రెండు ఏర్లు అంటే పెద్ద పెద్ద ఏర్లు, మనం మామూలుగా నదులు అని పిలుస్తాము. నదుల తర్వాత ఒక రకమైన మోతాదులో ఉంటాయి వాగులు, ఇంకా చిన్నవి అంటే వాగులు అంటాము. మన ఊరుల్లో పల్లెటూరులు అన్నింటిలో ఉంటాయి. ఇంకా వచ్చేసి వాటి కంటే మీడియంలో ఉండేవి కొన్ని ఏర్లు అంటారు. అవి మీకు తెలిసి కొంతమందికి ఐడియా ఉండదు, కొంతమందికి ఐడియా ఉండదు. మాకు తెలిసి నాకు తెలిసినంతవరకు మా ఊరు సైడ్ మాత్రం కొంచెం మా విలేజ్లో ఏర్లు అని పిలుస్తారు. రెండు ఏర్ల మధ్యలో ఉంటుంది పుణ్యక్షేత్రం. ఒక ఏరు పేరు వచ్చేసి పాలేరు అంటారు, ఒక ఏరు పేరు వచ్చేసి మాకేరు అంటారు. సో ఇప్పుడు ఆ ఏర్లు మొత్తం మీకు చూపిస్తాను. వద్దు సటలింక వామన, నీ వద్దనే ఉన్నారమిదే వామన. వద్దు వద్దు సటలింక వామన, నీ వద్దనే ఉన్నారమిదే వామన. ఎవరు వాడట్లేదు. వరుసలు వెదకేవు వామనా, నీవు వరుడవిందరికి నీ వామనా. వరుసలు వెదకేవు వామనా, నీవు వరుడవిందరికి నీ వామనా. ఈ ఏరు పేరు వచ్చేసి మాకేరు. వాటర్ వస్తున్నాయి చూస్తున్నారా. ఇదంతా పెద్దదంతా మాకేరేనండి. విలేజ్ కదా, కొంచెం ఇలాగే ఉంటుంది. ఆ కనిపించేది పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము మీకు చూపించాలంటే వీడియో. సో ఇది ఏరు మొత్తం ఇంత పెద్దగా ఉంటుంది. ఒక నది తర్వాత ఒక మోతాదులో ఉండేది ఏరు అంటారు మా సైడ్ వచ్చేసి. మరి అందరికీ ఎలా అంటారు మనకి అంత ఐడియా లేదు, నేను చదువుకోలేదు కాబట్టి నాకు అంతగా తెలియదు. సో మీకు చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మొత్తం చూపిస్తాను. ఇక్కడ చాలామంది చాలా చిన్న చిన్న ఊర్లన్నీ ఏర్ల కిందనే వ్యవసాయం చేసుకొని బతుకుతుంటారు ఈ వాటర్తో. చాలా సంవత్సరాల నుంచి, పూర్వకాలం నుంచి గొర్రెలు కానీ మేకలు కానీ, మా సైడు బర్రెలు అంటారు. అదే చెప్పాను తెలుసు కదా, ఆవులు ఏమి ఉండవు, ఓన్లీ బర్రెలు మాత్రమే ఉంటాయి. అవి ఎక్కువగా కాసుకుంటారు. మేకలు పొలం పైన వ్యవసాయం ఎక్కువ చేస్తుంటారు. చాలా ఎక్కువగా వ్యవసాయమే ఉంటుంది. ఇంకా పోతే అవి కనిపిస్తున్నాయి చూడండి, గొర్రెలు. గొర్రెలు అవి ఎక్కువ కాసుకుంటాము, ఎక్కువ ఉంటాయి మా సైడు. ఈ ప్రతి ఇళ్ళకు ఉంటాయి. ఇదే ఎంట్రన్స్ మా ఊరి దగ్గర సంగమేశ్వరం టెంపుల్. ఒక ఏరికి రెండో ఏరికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అందరం మేము వ్యవసాయం చేస్తాము. ఇంకొచ్చేసి గొర్రెలు ఎక్కువగా ఉంటాయి మా ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి కట్టాలని చూశారు కానీ మధ్యలోనే ఆపేశారు. చాలా సంవత్సరాల నుంచి చేశారు, కొంత చేశారు. ఆ కనిపించే ఎత్తు మేరలై కట్టల్లాగా ఉన్నాయి కదా ఈ ప్రాజెక్ట్ వర్క్, అది కొన్ని రోజులు చేసేది కొన్ని రోజులు ఆపేసేది, ఇలా చాలా పెండింగ్లో పడివేసి ఆపేశారు. ఇప్పుడు ఏం జరగట్లేదు. ఈ ప్రాజెక్ట్ కానీ అయ్యి ఉంటే చాలా వరకు ఊళ్ళు కూడా మునిగిపోయాయి. ఊళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ చేసి మనీ ఇచ్చేసి పొలాలకు ఎంతైతే మునిగిపోతున్నాయో అంత ఇచ్చేసి అంతా మేనేజ్ చేశారు కానీ మళ్ళీ ఎందుకు ఆపేశారు.
మా పల్లెటూరులో వాళ్ళందరూ ఇలా ఈతలు కొట్టి ఎంజాయ్లు చేస్తుంటారు. చూడండి, ఇది మొత్తం ఏరు చాలా లోతుంది, పారుతూ ఉంటాయి, మొత్తం పోయి సముద్రంలో కలిసిపోతాయి. అది అక్కడ కనిపిస్తుంది చూసారండి, ఇంకా జూమ్ చేస్తాను చూడండి, కనిపిస్తారు చూడండి, అవతల పక్క నుంచి ఇంకొక ఏరు వస్తుంది. ఈ రెండు ఏర్లు అక్కడ కలిసేసి సముద్రంలోకి కలిసిపోతాయండి. ఇంకా టెంపుల్ సైడ్ చూపిస్తాను. ఇట్లన్నీ జాయింట్లు చేసి ఆడంగ ఏరు ఉంది కదా, ఆ జాయింట్ అవతల పక్క ఒక కట్ ఉంటుంది. ఇదేనండి ఫేమస్ టెంపుల్, సంగమేశ్వరం టెంపుల్. దగ్గరకు వచ్చేసాము చూడండి. సంగమేశ్వరం టెంపుల్ అంటే ఏ పుణ్యక్షేత్రమో అనుకుంటారేమో. శివయ్య స్వామి, ఓం నమ శివాయ. శివయ్య టెంపుల్ ఇది. మా ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ ఇది వచ్చేసి, ఈ పుణ్యక్షేత్రం పురాతన కాలమైంది, చాలా ఫేమస్. ఇంకా పోతే శివరాత్రికి చాలా తిరుణాలు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి, రంగరంగ వైభవంగా చేస్తుంటారు. ఒక ఊరు కాదండి, చుట్టుపక్కల ఊర్లందరూ ఇక్కడికే వచ్చి అన్నింటి పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు, శాంతులు చేసుకుంటారు ప్రతి ఒక్క. ఇదివరకు ఇక్కడ ఇదండి ఎంట్రన్స్. ఇదండి టెంపుల్, చిన్న టెంపుల్ ఉంది, ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్. ఇది అసలు టెంపుల్, పెద్ద టెంపుల్. ఇది అప్పుడు పురాతన కాలం టెంపుల్ అయ్యేలేకి లోపల కొన్ని అప్పుడు ఎప్పుడో కట్టిన టెంపుల్ కాబట్టి కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు కొంచెం. ఇక్కడ నాగార్పమ్మది చూడండి. ఇక్కడ మేము చిన్నప్పుడు ప్రతిరోజు వచ్చేవాళ్ళము టెంపుల్కి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, దర్శనం చేసుకునేవాళ్ళము దగ్గరే కాబట్టి. ఇది బ్యాక్ సైడ్. ఇది మా సంగమేశ్వరం టెంపుల్. శనీశ్వరాలయం ఇది వచ్చేసి శ్రీ సంగమేశ్వర ఆర్య వైశ్య అన్నదాన సత్రము కనపడుతుంది కదండి. ఇదంతా అప్పుడు పరారీకి వాళ్ళు లేదండి. ఈరోజు ఒకరి శాంతి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు, ఎప్పుడు వస్తుంటారు, పూజలు చేస్తుంటారు. ఇంకా లోపలికి వెళ్దాం చూద్దాము. ఇది మండపము, చెప్పాను కదండి సత్రము, ఏదైనా పొంగల్లో పెట్టుకోవాలన్నా, శాంతులు జరిగినప్పుడు ఇలా చేసుకోవాలన్నా ఇక్కడ వండుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు, పొంగల్లో పెట్టుకుంటారు. ఇది అన్నదాన సత్రము. ఇప్పుడు కాదు కదండి కట్టింది, ఎన్నో సంవత్సరాలు అయింది. ఇలాగే ఉంటుంది కొంచెం, అంటే అంత ఆర్యవైశ్య అన్నదాన సత్రము సంగమేశ్వరము చెన్నిపాడు. ఓం అన్నదాత సుఖీభవ. ఇదండి కనపడుతుంది కదండి, ఇది అన్నదాన సత్రము. వాళ్ళు వల్ల ప్రిపేర్ చేసుకొని మొత్తం అన్నీ తెచ్చుకొని ఇక్కడికి
అన్నదానం ఉండుగా వండించుకొని ఇక్కడే వండేసుకొని అందరికి అన్నదానం చేస్తారు. ఇదండి మండపము. కళ్యాణ మండపం ఇది. కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణ మండపం ఇక్కడ. ఇక్కడ అన్నదానాలు పెళ్ళిళ్ళకి కళ్యాణం జరిగినప్పుడు అన్నదానం చేయడానికి, అది బంతులు పెట్టుకోవడానికి అంత పెడతారు కదా, అలా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఇదంతా. శ్రీ సంగమేశ్వర స్వామి, మా విలేజ్లో ఉన్న స్వామి, మంగళాంబ అమ్మవారు. మా పురాతనమైన క్షేత్రము మా విలేజ్లో చాలా ఫేమస్. శాంతులు అన్నీ జరుగుతుంటాయి. వీరభద్ర స్వామి ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు. చెప్పండి.